ఐదవ తరగతి తెలుగు ఆరవ పాఠం పెన్నేటి పాట డే 3 మూడవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం కొంతవరకు పాఠం నేర్చుకున్నాం కదా మిగిలిన పాట చూద్దాం అదే పెన్న మెదానించి నడు నువ్వు ఏం చూస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో అదే పెన్న అనేది నువ్వు నెమ్మదిగా నడుచుకుంటూ పద విదారించు నెదాన్ ఒట్టు ఎడారి తమ్ముడు ఏమనుకుంటున్నావు నువ్వు ఇదంతా ఇప్పుడు నీరు లేదు నీటి తాలూకు శబ్దం నీకు ఇక్కడ కనపడటం లేదు ఇక్కడ నీటి జాలు కూడా ఏమీ లేదు నువ్వు చూడు ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇదంతా ఇప్పుడు ఒట్టు ఎడారే తమ్ముడు ఇక్కడ ఒట్టు ఎడారే కనిపిస్తుంది నీకు ఎడారి అంటే ఏంటి ఎటువంటి నీరు లేని నీటి చుక్కు కూడా లేని ఇసుక మేట ఇసుకే కనిపిస్తుంది చూడు తమ్ముడు కొండపోతల వానలు కురియనేమి పట్టుమని పది నాళ్లలో పారబోసి ఇసుక బొక్క సమున మిగిలెల్లా దాచి పెన్న పండుకొను నీ నేల దిన్నె మీద కొండ పోతగా వర్షాలు చాలా కురుస్తున్నాయి ఎంత కురిసినా లాభం ఏముంది పట్టుమని పది నాళ్లలో పారపోసి నువ్వు ఎంత వర్షం కురిసినప్పటికీ అదంతా కూడా ఎన్ని నాళ్లలో పారపోసినట్టుగా నాళ్ళు పది నాళ్ళు అంటే ఇలాగా మడుగులు అని ఉంటుంది కదమ్మా ఎంత మేరో నాళ్ళు అంటారనమాట అమ్మ పారపోసినట్టుగా ఉంది ఇసుక బొక్క సమున మిగిలెల్లా దాచి అంటే ఇసుక సంపదంతా దాచేసుకుంటున్నట్టుగా ఈ నీటినంతా తన లోపల దాచేసుకుని పైన ఇసుకే కనబడుతుంది ఎంత వర్షం కురిసినప్పటికీ పదేసి రోజులు వర్షం కురిసినప్పటికీ పారపోసినట్టుగా ఈ ఇసుకే తనలోకి తాగేసుకొని పైన ఇసుక మాత్రమే కనబడుతుంది పెన్న అనేది ఎలా ఉంది పెన్న అనేది ఈ ఇసుక మీదే ఉన్నట్టుగా ఉంది తప్ప పెన్న అనేది ఇసుక లోపల దాగిపోయి పెన్న అనేది పైన అలా పడుకొని ఉన్నట్టుగా ఇలాగ కనిపిస్తూ ఉంది ఇక్కడంతా ఇసుకే తప్ప నీళ్లు కనిపించటం లేదు ఈ ఏటి నీటిలో క్రమ్మధరము ఊరుచుండు దోసెట నొక్క మారు పుక్కిలించినా చాలు ఇది వరకంట ఈ ఏరు ఎంత బాగానో ఉండేదట పెన్నానది అటువంటి అంత బాగా పెన్నానది చాలా బాగా చాలా కమ్మతనంతో ఊరిపోతూ ఉంటూ ఉండేదట నీళ్లు దోసెట ఇలా వేసుకొని ఒక్కసారి ఆ నోటిని పుక్కిలించినా చాలు ఆ నీరు వేసుకొని పుక్కిలించినా చాలు అంత కమ్మతనంతో ఉండేది నీరు అలాంటిప్పుడు ఈ నీరు ఏమి లేంటి నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు అయితే నువ్వు ఒక దోసెట వేసుకొని కొంచెం పుక్కులించినా నువ్వు పుట్టిన పుట్టుకు ఒక సార్థకత ఏర్పడుతుంది అంటే నీ పాపాలన్నీ పోగొట్టేస్తుంది ఈ పెన్నానది నీరు అయితే ఇంత మందిని కన్న తల్లి అయినా ఈ పెన్నానది ఎందుకు ఈ విధంగా మారిపోయింది ఎందుకు నీరు ఏమీ లేకుండా హోలు లేకుండా నీటి జాలు లేకుండా ఎందుకు ఇలా ఇసుకులాగా ఎందుకు మారిపోయింది ఇంత మంచి పెన్న తల్లి ఎందుకు ఇలా ఎండిపోయింది ఎందుకు ఇలా నీరు లేకుండా ఎండిపోయింది ఎందుకు ఇలా ఇసుకలాగా దిబ్బల కింద వేసేసింది ఎందుకు ఎడారిలాగా అయిపోయింది అని ఏడుస్తూ చాలా బాధపడుతూ ఈ పాటను రచించారు విశ్వామిత్రం గారు. ఇక్కడ అమ్మ కూడా చూడండి, అమ్మ కన్నీళ్ళ నుంచి కన్నీటి పుట్టు రాడుతూ ఉంది. చూసారా చాలా నది అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వర్షాలు వీటి వల్ల పెన్న అనేది చాలా ఉద్ధృతంగా ఉన్నది ఇప్పుడు, కానీ ఒకప్పుడు చాలా బాగున్న పెన్న అనేది అట చాలా ఎడారిలాగా అయిపోయిందట, నీటి చుక్క లేకుండా అయిపోయింది. అలాంటి అమ్మ కొన్ని నదుల మీద మనం ఆధారపడిపోయి ఉన్నప్పుడు ఆ నదుల్లో నీరు లేకపోతే ఆ నది మీద ఆధారపడి కొన్ని ప్రాంతములు కొన్ని ఊళ్ళు బ్రతుకుతూ ఉంటాయి. ఆ ఊరిలో బ్రతుకుతున్న వారు ఏ విధంగా బ్రతుకుతారు అవునా? ఇప్పుడు నదుల్లో నీరు ఎండిపోయింది, ఇప్పుడు పెన్నా నదిలో నీరు ఎండిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ఈ రోజుకైతే ఇప్పటికి నీరు బాగున్నది అంటే బాగా వర్షాలు చాలా విపరీతంగా వచ్చేసి అన్ని కొట్టుకుపోయాయి కదా, ఆ టైంలో ఇప్పటికి నీరున్నది. కానీ ఆ ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి కూడా పెన్నా నదిలో నీరు లేదు. ఇసుక అంతా తీసేయటం వల్ల మరి ఇంకా ఏంటో, ఇసుక బాగా అమ్ముకోవడానికి పట్టుకెళ్ళటం వల్ల మరి ఇంకా ఏ ప్రభావం వల్ల తెలియదు, కానీ పెన్నా నది బాగా ఇంకిపోయిందట. పెన్నా నదిలో అసలు నీటి చుక్క లేదు, ఎండిపోయింది. మరి ఆ నది మీదే ఆధారపడి బ్రతికే ఊళ్ళు ఏమైపోతాయమ్మా? ఊళ్ళో ఉన్న జనాలకు మంచినీరు ఎలా వస్తుంది? వాళ్ళు నిత్యావసరాలకి మంచినీళ్ళు ఉండాలి, తాగటానికి, తినటానికి, వండుకోవడానికి, ఆ మరి బట్టలు ఉతుక్కోవడానికి, పాత్రలు శుభ్రం చేసుకోవడానికి, దేనికైనా మన ఉదయం నిన్ను లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనకి నీరు లేకుండా అవ్వదు. అటువంటి నదులు ఎండిపోతే ఏంటి మన పరిస్థితి? అందుకని నదులు కూడా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి. నదుల్లోనమ్మా ఇష్టం
మైకా కవర్లు, ఈ పాలిథిన్ పేపర్లు, పాలిథిన్ కవర్స్ ఇవన్నీ వేసాడు, చెత్త చెదారం పోసాడు, ఇలా కూడా చేసి కలుషితం చేసేస్తున్నారు నదులు. కానీ మన నది మనకి చాలా అవసరం కాబట్టి మన నదుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వాటిని ఎప్పుడు మనం మురికి చెయ్యొద్దు, వాటిలో చెత్త చెదారం వేయొద్దు, పాలిథిన్ కవర్స్ వేయొద్దు. ఉన్న నదిని మనం ఇంకా బాగు చేసుకుందాము. మన నదులు మనం ఎప్పుడు కలకలలాడేలాగా గలగల పారేలాగా చేసుకుందాం. సరేనా అమ్మా, ఈరోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.